హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రూబీ డిజైన్స్. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి మనం మార్కింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చెప్తానండి. మనము బ్లౌజ్ పీస్ తీసుకోవాలండి. మనకు ఏదైతే మన బ్లౌజ్ మనం వర్క్ వేయాలో ఆ బ్లౌజ్ పీస్ అనేది తీసుకోవాలి. ఆ బ్లౌజ్ రెండు అంటే ఫోల్డింగ్ రెండు మడతలుగా మనము వేసుకోవాలన్నమాట. సమానంగా సెంటర్ చూసి మనం ముందు బ్యాక్ అనేది గీసుకోవాలండి. బ్యాక్ మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది మనం ఖర్చుతో సహా ఎంతవరకు వెళ్తుంది, ఎంత పొడవు ఉన్నది మొత్తం ముందుగానే మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్లౌజ్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలండి. మనకి మార్కింగ్ మటుకు అప్పర్ పార్ట్ అంటే బ్లౌజ్ స్టార్టింగ్ పార్ట్ ఉంటుందండి, బార్డర్ పై వైపు ఉండాలి. ఈ విధంగా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలన్నమాట. షోల్డరు, నెక్, సంక దగ్గర అంటే బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది మనకు చూసుకొని ఈ వరకు మనకు బ్లౌజ్ వస్తుందని చెప్పి ఒక ఐడియా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఏం లేదండి, చాలామంది అంటే ఇది అందరికీ కాదు, కొంతమందికి తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను చిన్న వీడియో చేస్తున్నానండి. దయచేసి మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నా వీడియోని సపోర్ట్ చేయండి. నన్ను మీకు నచ్చితే మీకు అర్థం అవుతుంటే ఇంకా నేను టైలరింగ్ వీడియోస్ కూడా చాలా పెడతానండి. మీకు ఏదైనా బ్లౌజ్ కటింగ్ కానీ నేను డ్రెస్ కటింగ్ కానీ ఏమైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా అడగండి ఫ్రెండ్స్. నేను డౌట్లు కూడా ఏదైనా ఉంటే చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. ఈ విధంగా బ్లౌజ్ మార్కింగ్ చేసేసాక మళ్ళీ రెండు విధాలుగా మడవాలన్నమాట. అంటే మనకు ఒకవైపే కదండి మార్కింగ్ వచ్చేది, అందుకని మడిచేసి ఈ విధంగా మనము ఇలా పైన అద్దాలన్నమాట. ఇలా అద్దినప్పుడు ఏమవుద్దంటే మనం ఒక సైడ్ గీసినప్పుడు రెండో వైపు కూడా నీట్గా మనకు పడిపోద్ది అన్నమాట ఆ మార్కింగ్. చూడండి, ఈ విధంగా మనకు పడిపోయింది. చూడండి, అది సెకండ్ సైడ్ కూడా అలా పడింది. అంటే లైటర్ పడుతుంది అన్నమాట. దాన్ని బట్టి మనము నెక్ అనేది రౌండ్ ఈ విధంగా గీసుకోవాలి. ప్లస్ సైడ్ కూడా ఈ విధంగా మనకు ఈజీ అంటే ఈజీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంతవరకు మనం బుట్టీస్ వేయాలి, ఇంతవరకు మనకు నెక్ రావాలి అనేది ఒక ఐడియా మనకి వచ్చేయడానికేనండి నేను మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఎంత మనకు 10 inches 5 inches అని చెప్పేది మనం చూసుకోవాలి. చూసుకొని మనం బార్డర్ వైపే అన్నమాట. బార్డర్ వైపు మనకు ఎంత కావాలో చెక్ చేసుకోవాలన్నమాట. నా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బార్డర్ అయితే మనకు ఒక 1/2 inch వదిలేసి అయితే నేను పైన ఒక 1 inch ఎక్స్ట్రాగానే నేను వేసుకుంటాను. అంటే షార్ట్ అయినా పొడుగైనా ఒక్కరవో ఒక 1 inch పొడుగు వేసుకుంటే మంచిదండి. ఎప్పటికైనా కానీ తక్కువ వేయకూడదు, కొంచెం ఎక్కువ వేస్తేనే వరకు మంచిదన్నమాట. సో అంతేనండి, పైన కింద వచ్చేసాక ఆ తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ అనేది గీసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడూ కూడా మనం మధ్యలో గీసుకోవాలి, ఒక మూలను వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు జాయింట్లు అనేది పడదు. సో నేనైతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది అదే డ్రా చేస్తున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియో కావాల్సి నాకు కమెంట్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.